ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. నిషీధిరాగం ప్రేక్షకులకు నమస్కారం అండి. మిస్టీరియస్ నవల నిషీధిరాగం 17వ భాగం. సహనాన్ని కోల్పోతున్నాడు డాక్టర్ మునిరాజ్. మీ పేర్లన్నా నిజమేనా లేక అవి మార్చి చెప్పారా? అగస్త్యన్ అడిగాడు. చురుక్కున చూశాడు మురుగనాథం. ఆయనలో సైకాలజిస్టు మురుగనాథంతో ఆడుకోవడానికి సిద్ధమైపోయాడు. చెప్పండి మీ పేర్లు, అవైనా నిజమేనా అన్నాడు మళ్ళీ. ఏమి సామి, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వివరాలు దాచామే కానీ మేం అబద్ధాల పునాదులపై జీవితాలు నడిపే మోసకారులం కాము. మా పేర్లవే. నా పేరు మురుగనాథము, నా భార్య పేరు మణికర్ణిక. ఖచ్చితంగా అన్నాడు. ఏమిడా ప్రత్యేక కారణాలు? మీరు అసాంఘిక శక్తులా, అరాచకవాదులా? డాక్టర్ అగస్యన్కి మురుగనాథం బ్రెయిన్ తాలూకు పల్స్ దొరికిపోయింది. 3 రోజుల మౌనం వల్లే అగస్యన్కి ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు తొలిసారి మురుగనాథం మాట్లాడడంతో మొత్తం లైన్లోకి తీసేసుకుంటున్నాడు అగస్యన్. అసాంఘిక శక్తులా, అరాచకవాదులా అన్న ప్రశ్నతో మురుగనాథం ముఖం ఎర్రబడింది. అవమానంతో ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. ఏమీ వాచాలత సామలు, మేము అరాచకవాదులమా, అసాంఘిక శక్తులమా? మాట్లాడుతున్నది మీరేనా? ఉగ్రంగా అన్నాడు. కాకపోతే మీ ఐడీలు ఏమైనా, మీ ఆధార్లు ఎక్కడ? అవి కొన్ని ప్రత్యేక కారణాల చేత దాచించారా? ఒత్తి ఒత్తి పలుకుతూ వ్యంగ్యంగా అన్నాడు డాక్టర్ మునిరాజ్. మీరన్నవి ఏంటో నాకు తెలియదు. ఒక్కటి మాత్రం నిజం, మేము ఏ అరాచకవాదులమో, అసాంఘిక శక్తులమో కాదు. స్వచ్ఛమైన కులీన వంశస్థలం అన్నాడు కాస్త కంపిస్తున్న స్వరంతో. అతడిలో నరాలన్నీ మిలిపెడుతున్నంత బాధగా ఉన్నాడు. సరే మీ భార్య ఎక్కడ? మీరు కర్ణాటకలో ఎక్కడి నుంచి వచ్చారు? మళ్ళీ అడిగాడు అగస్యన్. మురుగనాథం మనస్సు విచలితమవుతున్న ప్రతిసారి అగస్యన్ ముందుకెళ్ళగలుగుతున్నాడు. అదే సైకాలజీలో టెక్నిక్. మీకు ఐడీలు తెలియవు, ఇంగ్లీషు తెలియదు, నాగరికతకు దూరంగా ఉంటున్నారు. కానీ నాగరిక సమాజపు పోకడలు మాత్రం బాగా తెలిసినవారు. లేకపోతే ఇలాంటి హాస్పిటల్కి రారు, ఇక్కడ జాయిన్ అవ్వలేరు. అందుకే అడుగుతున్నాను. కాసేపు మనం మనుషుల్లో మాట్లాడుకుందామా అన్నాడు. మణికర్ణిక గారు ఎక్కడికి వెళ్ళారు? మొదటికి వచ్చాడు అగస్యన్. కన్ఫ్యూజింగ్గా చూస్తున్నాడు డాక్టర్ మునిరాజ్. కర్ణాటక. తన అనుమానమే నిజమైంది. ఈ సమస్యలన్నింటికీ వెనుకున్న ఆధారం కర్ణాటక, అదే మూలం. ఖచ్చితంగా తన ఆలోచనలు సరైన దారిలోనే వెళుతున్నాయి. మీ భార్య ఎక్కడికి వెళ్ళారు? అదే ఫ్రీక్వెన్సీలో అడిగాడు డాక్టర్ అగస్యన్. చెప్పకుండా దాటవేయడం కుదరటం లేదు. నిస్సహాయంగా చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు మురుగనాథ్. మా ఊరికి పోయింది సామి, మెల్లగా అన్నాడు. వాట్? ఈసారి వింటున్న వాళ్ళకి నమ్మబుద్ధి కాలేదు. మతెప్పుడో పోయిన ఫీలింగ్. ఆ ఉదయం నుంచి నర్సు ఉంది. ఆమె కనబడకుండా పోవడానికి, నర్సు గుర్తించడానికి మధ్య టైం 5 నిమిషాలు. ఇంత పెద్ద హాస్పిటల్ దాటి, ఊరు దాటి ఎలా వెళ్ళింది ఆమె? ఏంటి, ఎలా వెళ్ళారు? మళ్ళీ అడిగాడు. ఈసారి చిరాగ్గా అన్నాడు మురుగనాథం. మధ్యాహ్నంలోగా వచ్చేస్తుందిలే సామి, ఇద్దరూ సరిగ్గా వినబడలేదేమో అనుకున్నారు. వాట్? మళ్ళీ చెప్పండి అన్నారు ఇద్దరు ఒకేసారి. ఏంటి, పొద్దున 10 ఇంటికి బయటికి వెళ్ళగలిగిన మణికర్ణిక మధ్యాహ్నానికి వచ్చేస్తుందా? అది కర్ణాటక నుండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ దాటి రైల్వే స్టేషన్కో ఎయిర్పోర్ట్కో వెళ్ళడానికే 3 గంటలు ఈజీగా పడుతుంది. అలాంటిది ఈమె వెళ్ళి తిరిగి వచ్చేయగలదా? అది కర్ణాటక. అబ్సర్డ్, అన్బిలీవబుల్, ఇద్దరు ఒకేసారి అన్నారు. కర్ణాటక వెళ్ళి వచ్చేయగలదా ఆవిడ? మేం చిన్నపిల్లల్లా కనబడుతున్నామా మురుగనాథం? ఇప్పుడు అడుగుతున్నాను, సరైన సమాధానం చెప్పు. ఎవరు నువ్వు? నిజం చెప్పకపోతే చాలా చిక్కుల్లో పడతావు మిస్టర్ మురుగనాథం. డాక్టర్ మునిరాజ్ కళ్ళు ఎర్రబడిపోయినాయి. మరింత అసహనంగా చూశాడు మురుగనాథం. ఏమి సామి ఇది బెదిరిస్తున్నారు? మేము చేసిన నేరమేమిటి? చిక్కులు మాకు రావు సామి, మీరే చిక్కుల్లో పడతారు. అపూర్వ శక్తి సంపన్నులైన ఏదో చెప్పబోయి ఠక్కున ఆగిపోయాడు మురుగనాథం. చెప్పండి, అపూర్వ శక్తి సంపన్నులైనా? రెట్టించాడు అగస్యం. అయ్యా అది రహస్యం, చెప్పరాదు. మధ్యాహ్నం 3 గంటలు అయ్యేసరికి వస్తానండి, కంగారు పెట్టకండి. 3 తర్వాత ఆమె రాకపోతే నన్ను మీ చిత్తం వచ్చినట్టు కొరత వేయించండి. అంతవరకు నన్ను ఏమీ అడగకండి, స్పష్టంగా చెప్పి రిలాక్స్గా కళ్ళు మూసుకున్నాడు మురుగనాథ్. ఏంటి, ఏంటిది, ఏంటి మిస్టరీ? రూమ్లోని స్త్రీ రూమ్లోనే ఏమయ్యింది? ఎలా బయటకు వెళ్ళింది? ఎవరైనా వచ్చి తీసుకెళ్లారా? ఫ్లాష్లా వచ్చిందా ఐడియా? మునిరాజ్,
ముందు పదండి ఒక్క అంగలో బయటికి నడిచాడు. డాక్టర్ అగస్త్యన్ మాట్లాడే శక్తి కూడా లేని మునిరాజు ఆయన వెంట నడిచాడు. బయట ఇద్దరు నర్సుల్ని రూమ్లో కాపలాగా ఉంచి మరీ బయటకు వెళ్ళిపోయారు డాక్టర్లు ఇద్దరు హాస్పిటల్ సీసీ కెమెరా ఫుటేజెస్ని చెక్ చేయడానికి. అసలు హాస్పిటల్ రూమ్లోనే ఉన్న మణికర్ణిక ఎలా మాయమైంది? అసలు ఎక్కడికి వెళ్ళింది? ఆయన చెప్పింది నిజమేనా? లేదు డాక్టర్, అనుకున్నది వేరు, అవుతున్నది వేరు. ఆ స్త్రీ మానవాతీతురాలా? ఆ రూమ్ నుండి ఎవ్వరూ బయటకు వచ్చిన సూచనే లేదు. ప్రత్యేకంగా ఆ రూమ్కి ఫోకస్ చేయించి పెట్టించాను, చూసారా? జాగ్రత్తగా రూమ్ని కవర్ చేస్తున్న ఫుటేజెస్ని క్రితం రాత్రి నుండి పరిశీలిస్తూ నిస్పృహగా అన్నాడు డాక్టర్ అగస్త్యన్. ఈ సమస్యని ఎలా ట్యాకిల్ చేయాలో ఆయనకు అంతపట్టడం. రోజు మొత్తం ఆ రూమ్లోనే గార్డు చేయమని నర్సును కూడా పెట్టాను. సాయంత్రంలోపు ఆమె ఎలా తిరిగి వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది మనకు తెలిసి తీరాలి సార్. మీరు అన్నట్టు ఏ శక్తితో వచ్చి అమాంతం మాయం చేసేయడానికి ఇదేం పురాణ కాలమో జానపద సినిమామో కాదు కదా. ఇతర గ్రహాల మీదకు మనుషులను కూడా పంపబోతున్నాం, అంత టెక్నాలజీ ప్రోగ్రెస్లో ఉంది. అలాంటి ఈ కాలంలో ఇలాంటి ఇన్సిడెంటా? జస్ట్ ఐ కాంట్ బిలీవ్ దిస్, అలసటగా అన్నాడు మునిరాజ్. డోర్ మీద టక్ టక్ మని కొట్టారు. ఎస్ అన్నాడు. నర్సు భాను పరిగెత్తుకుంటూ వచ్చేసింది. మొహం అంతా చెమటలు పట్టి ఉంది ఆమె. కళ్ళు భయంతో పెద్దవై ఉంది. ఆయాసంతో మాట్లాడలేకపోతుంది. డాక్టర్లు ఇద్దరు అదిరిపడ్డారు. వాట్ హ్యాపెండ్? కోరస్లా అడిగారు. సార్, సార్, ఊపిరందన మనిషిలా ఉన్నదాన్ని. సార్ ఏమిటి సార్, చెప్పు, డాక్టర్ మునిరాజ్ ఆందోళనగా అడిగాడు. సార్, డాక్టర్ శశికాంత్, శశికాంత్ మాట్లాడలేకపోతాడు. ఆమె భుజాలు పట్టి కుదిపేస్తా అన్నాడు మునిరాజ్. టెల్ మీ, శశికి ఏమైంది? రండి సార్, గిరుక్కున వెరతిరిగింది నర్స్. ఆ హడావుడిలో సిస్టమ్ కేసు కనీసం చూడకుండా బయటికి పరిగెత్తారు డాక్టర్లు ఇద్దరు. చూసి ఉంటే చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరికి ఉండేవి. చూసి ఉంటే మనిషి మేధస్సుకి అందని ఎన్నో వింతలు, విచిత్రాలు ఇంకా ఈ రోజుల్లో జరుగుతున్నాయని వాళ్ళకి తెలిసి ఉండేది. చూసి ఉంటే పూర్వజన్మలు, పునర్జన్మలు, మహోన్నత మంత్రశక్తులు, కావాలనుకున్న పనిని క్షణంలో పూర్తి చేసుకోగల అపూర్వ శక్తులు ఇంకా ఈ కాలంలో కూడా ఉన్నాయని తెలిసేది. చూసి ఉంటే పరిశోధనల పేరుతో ఎంతో శోధిస్తున్నాం అనుకుంటున్న మునిరాజు లాంటి వాళ్ళకి అసలు సూపర్ పవర్ ఎంత ఉందో, ఎలా ఉంటుందో, ఇంకా తాము ఎక్కడ ఉండిపోయారో తెలిసిండేది. వాళ్ళు ఆ నర్సు రాకపోయి ఉండుంటే ఒక అపూర్వ దృశ్యాన్ని కళ్ళెదురుగా చూసుండేవారు. ఒక తపశ్శక్తి, ఒక సూపర్ న్యాచురల్ పవర్, ఒక అద్భుతం మనస్సు విభ్రాంతికి గురయ్యి నిజంగా చూసుండేవారు. అప్పుడే ఆ క్షణంలోనే స్పెషల్ రూమ్లోని మురుగనాథం బెడ్ పక్కన ఉన్న కర్టెన్స్కి అవతల అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు మణికర్ణిక, ఆమె చేతిని పట్టుకున్న ఓ జడదారి. పూర్వం సినిమాల్లో మునీశ్వరుడు లాంటి వ్యక్తి అద్భుతాన్ని, కల్పనని నిజం చేస్తూ శూన్యంలోంచి ఇద్దరు ఆ కర్టెన్స్కి అవతల ఆవిష్కృతమయ్యారు. ఆ అపూర్వ దృశ్యాన్ని సీసీ కెమెరా భద్రంగా నిక్షిప్తం చేసుకుంది. అప్పటికి మిస్ అయిన ఆ డాక్టర్లు ఇద్దరు వేగంగా శశికాంత్ రూమ్కి పరిగెత్తారు. అక్కడ కనిపించిన దృశ్యానికి కొయ్యి బారిపోయారు. డాక్టర్ అగస్త్యన్ అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కేశాడు. మై గాడ్, నుదుటి పట్టిన చెమటను కర్చీఫ్తో తుడుచుకుంటూ అన్నాడు డాక్టర్ మునిరాజ్. ఆ రూమ్లో బెడ్ మీద పడుకుని ఉన్న డాక్టర్ శశికాంత్ కళ్ళ నుంచి ధారగా కారుతోంది కన్నీరు. ఆ కన్నీరు కొద్దిగా ఎరుపు రంగు కలిసి కారుతోంది. దవడ కండరం బాగా ఉబ్బిన బెలూన్లా ఉంది. చిన్న చిన్న నరాలు ఉద్వేగానికి కొట్టుకుంటున్న దృశ్యం కనిపిస్తోంది. నోరు తెరిచి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. అతని ఊపిరి ఆక్సిజన్ మాస్క్ నిండా మబ్బులా పట్టి వదులుతూ ఉంది. కాళ్ళు, గోళ్ళు సైతం బిగదీసుకుపోయి ఉన్నాయి. అతడు ప్రాణావశిష్టంగా పడి ఉన్నాడు. ఇక గడియో మరి కాస్త ఎక్కువో కానీ ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి. అతన్నంత ఉద్వేగానికి గురి చేసిన అంశం ఏమిటో, అతడి ప్రాణం ఎందుకలా కొట్టుకులాడుతోందో ఇద్దరు డాక్టర్లకి అంతుపట్టడం లేదు. చాలా ప్రయత్నం మీద గుండె వేగాన్ని నియంత్రించుకుంటా ఉన్నట్టుగా మానిటర్ మీద కనపడుతోంది. బీపీ 220 చూపిస్తోంది. ఎలా ట్యాకిల్ చేయాలి? ఏం చేస్తే పోతున్న ప్రాణం నిలబడుతుంది? ఏం చేయాలి? తేరుకున్న మునిరాజ్ నర్స్, నర్స్ పిలుస్తూ ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేయించే పనిలో పడిపోయాడు. డాక్టర్ సుభాష్కి పిలుపు వెళ్ళింది. మిగతా డాక్టర్స్ నిశ్చేష్లు అయిపోయారు. డాక్టర్ అగస్త్యన్ బూడిద రంగు పిల్లికళ్ళు ఎరిపెక్కిపోయాయి. అతనికి తెలుసు ఈ విధ్వంసం ఏమిటో. జీవితం చాలా చిన్నది, అదే జీవితం చాలా పెద్దది, మళ్ళీ అదే జీవితం చాలా చాలా విలువైనది. అన్నింటికన్నా జీవితం నిలబడడం ముఖ్యం. అందరికన్నా స్వశరీరం, ప్రాణం ముఖ్యం. ఎన్ని నేరాలైనా ప్రాణరక్షణ కోసం చేస్తే ఒకంత తక్కువ తప్పే. చట్టాలు శిక్ష తగ్గించే వీలుంది. అలాంటి వెసులుబాటు దేనికోసం? ప్రాణం కోసం. ఎలాంటి పాపాలు చేసినా చివరిలో ఒక మార్గం చెప్తాయి ధర్మశాస్త్రాలు.
శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఎందుకోసం? ఎవరికోసం ఈ వెసులుబాట్లు? శరీరం కోసం. ఆ శరీరం ప్రాణంతో ఉండడం కోసం. అదే ముఖ్యం. అత్యాచార సమయంలో సైతం స్త్రీ ఆ ఘాతుకాన్ని ఎదుర్కోవడానికి భయంకరంగా హత్య చేసినా అది హత్యానేరం కాదు. ఎందుకని? అంత అత్యవసర పరిస్థితి దేనికోసం? కేవలం ఆత్మరక్షణ కోసం, తన మానమర్యాదల్ని కాపాడుకోగలిగే అవకాశం కోసం. మరి ఈ మనిషిని ఈ స్థితిలోకి నెట్టేసిన పాపం ఎవరిది? ఎవరిని నిందించాలి? పూర్వజన్మ జ్ఞాపకాలు వచ్చిన అతడి తలరాతదా? విధివశాత్తు జరిగిన ఈ పరిణామానికి శశికాంత్ బలి కాకుండా ఆపలేమా? జీవితం ఒక మనిషికి తీర్చిదిద్దబడిన పెయింటింగ్ కాదు, ఖాళీ కాన్వాస్ మాత్రమే. దాని మీద అందమైన రంగుల్ని మేళవించి సజీవ చిత్రాలని గీసుకోగలిగేది ఆ మనిషి ఒక్కడే, అది ఈ జన్మలో మాత్రమే. అలాంటిది రాసున్న పేజీ మీద మళ్ళీ రాస్తున్న అక్షరాల్లో ఈ పూర్వజన్మ జ్ఞాపకాలు న్యాయమా? ఎవరు చదవగల కాగితం ఆ మనిషి మెదడు? దేవుడు సృష్టించిన అద్భుతం మనిషి, మనిషి సృష్టించుకోవలసిన అద్భుతం జీవితం. అలాంటి జీవితం ఈనాడు అకారణంగా నాశనం అయిపోతుంది. అందున శశికాంత్ డాక్టర్, ప్రాణం పోసే వృత్తి. అపర దైవ స్వరూపం డాక్టర్ వృత్తి. అలాంటి యంగ్ డాక్టర్ ఈనాడు ఇలా నరకయాతన అనుభవిస్తూ ఈ పూర్వజన్మ స్మృతుల త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నాడు. ఈ పాపం ఎవరిది? ఆపగలిగే శక్తి ఎవరికొంది? ఆలోచనలు మెదడుని చిత్రం చేస్తున్న దానికి గుర్తుగా డాక్టర్ అగస్టిన్ కను చివరల నుంచి జారింది ఒక బాష్ప కణం. తప్పున రిస్ట్ వాచ్ మీద పడిందని నీటి చుక్క. చటుకును గుర్తొచ్చింది మణికర్ణకి. ఎస్, వాళ్లే వాళ్లే ఈ దారుణానికి కారణం. వాళ్ల వల్లనే శశికాంత్ జీవన్ముక్తుడైనాడు. ఇది వాళ్ల వల్లనే సృష్టించబడిన నరకం. ఇది సృష్టించిన వాళ్లే దీన్ని సుఖాంతం చేయాలి. అవును, ఈ నరకయాతన నుంచి శశికాంత్ని కాపాడగలిగిన వాళ్ళు, కాపాడవలసిన వాళ్ళు వాళ్ళిద్దరే. ఈ సమస్యని వాళ్లే మార్చగలరు, ఇంకెవ్వరు మార్చలేరు. ఈ కొత్త తలరాతల్ని వాళ్లే తిప్పి మళ్ళీ రాయగలరు, ఇంకెవ్వరు రాయలేరు. శశికాంత్ని ఈ దారుణ హింస నుండి వాళ్లే తప్పించగలరు. తామెంత మాత్రం కాదు, ఒక్క క్షణంలో సర్దుకున్నాడు డాక్టర్ అగస్యన్. అంతే, స్థిర నిర్ణయంతో లిఫ్ట్పై పరిగెత్తాడు. మణికర్ణికని వెతికి పట్టుకోవడం కోసం ఆదుర్దగా లిఫ్ట్ కోసం పరిగెత్తుతున్న ప్రముఖ సైకాలజిస్టుని ఆశ్చర్యపోయి చూస్తున్నారు స్టాఫ్. లిఫ్ట్ ఖాళీ లేదు, ఎక్కడో పైన ఉంది. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయాలనిపించట మెట్ల దారి గుండా అడుక్కి రెండేసి మెట్లు దిగుతూ తన వయస్సుని, తన స్థితిని సైతం మర్చిపోయాడు ఆ 52 డాక్టర్, ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ అగస్యన్. ఇంకా ఉంది.